Hello students, welcome to Tutti సో మనకు టీఎస్ జెన్కో ఎగ్జామినేషన్ గురించి సో చాలా మంది కాల్ చేస్తున్నారు సో ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు సో మేము చాలా చాలా సార్లు సో జెన్కోతో మేము మాట్లాడడానికి ట్రై చేసాము సో కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అంటూ ఎటువంటిది లేదు కానీ కొంతమంది చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఓకే సో జూలైలో ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఓకే సో ఇక్కడ కన్ఫర్మ్ చేయడం లేదు సో మాక్సిమం జూలైలో ఎగ్జామినేషన్ ఉండొచ్చు ఓకే సో కొన్ని డేట్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసుంటాయి సో ఆల్రెడీ జూలైలో పాసిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు ఓకే సో అందుకని చెప్పేసి మన టెస్ట్ సిరీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ సిరీస్ లో మనం జూలై స్టార్టింగ్ ఫస్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు కూడా మన షెడ్యూల్స్ అనేవి ఇచ్చామన్నమాట సో మీరు ఎవరైనా రాయకుంటే డెఫినెట్ గా రాయండి సో వన్ బై వన్ మీకు ఏమైనా పెండింగ్స్ ఉంటే ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి ఓకే ఎందుకంటే ప్రీవియస్ గా ఏవైతే ప్రిపరేషన్లో మీరు కంప్లీట్ చేయలేకపోయారు సో వాటిని వన్ బై వన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి ప్లస్ కంపల్సరిగా రివిజన్ అయితే చేస్తూ ఉండండి ఓకే సో చాలా మంది సో డివేట్ అనేది అయ్యారు ఆల్రెడీ సో ఓకే హౌ సో మనకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేంత వరకు సో మనకి ఇంట్రెస్ట్ అనేది కొంతవరకు తక్కువే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి తెలుసు ఓకే సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సో ఆ ప్రాబ్లమ్ని మీరు ప్రాపర్గా మీరు అనలైజ్ చేసుకునేసి దాన్ని రెక్టిఫై చేసుకోండి ఓకే సో జూలైలో మాక్సిమం ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఒకవేళ జూలైలో పాసిబిలిటీ లేకుంటే మాత్రమే ఆగస్ట్లో ఉంటుంది ఓకే సో అదే అదేవిధంగా సో చాలా మంది సింగర్ అని ఎగ్జామినేషన్ గురించి అడుగుతున్నారు ఓకే సో సింగరేణి ఎగ్జామినేషన్ గురించి ఓకే సో సింగరేణి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు ఓకే సో కొంతమంది త్రీ మంత్స్ లో ఉంటుంది ఫోర్ మంత్స్ లో ఉంటుంది సిక్స్ మంత్స్ పడుతుంది కంపల్సరీగా లేదు ఎగ్జామ్ ఇయర్స్ వైజ్ జరుగుతుంది అంటున్నారు సో జనరల్ గా సింగరేణి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా కానీ త్రీ టు ఫోర్ మంత్స్ లో ఉంటుంది ఓకే సో త్రీ టు ఫోర్ మంత్స్ మాత్రమే సో మనకు టైం అనేది ఇస్తారు అనమాట ఓకే సో ఆల్రెడీ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ అప్లికేషన్ లింక్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు ఎవరైతే ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారో మెకానికల్ వాళ్ళు ఉన్నారో సో ఈఎన్ఎం సో ఈఎం డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ ఉంది ఓకే సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు సింగరణ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేయండి ప్రజెంట్ అది ఇంకా ఓపెన్ కాలేదు ఓకే సో చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి టెక్నికల్ గ్లిచ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు సో వన్స్ అది క్లియర్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు ఓకే సో అలానే మనకి జూన్ ఫోర్త్ తర్వాతనే ఓకే సో మనకి ఎలక్షన్ రిజల్ట్ ఉంది కదా సో జూన్ జూన్ ఫోర్త్ తర్వాతనే సో మనకి సో ఈ ఎగ్జామినేషన్ మన జెన్కో ఎగ్జామినేషన్ సో నోటీస్ అనేది ఏమైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దానికంటే ముందు అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా ఉండదు సో ఓన్లీ టెన్ డేస్ ఓకే సో ఈ టెన్ డేస్ మీరు ఎంత ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారో లేకుంటే ఏమైనా చదువుకోకుండా ఉంటారో ఏదైనా చేయండి సో ఈ టెన్ డేస్ తర్వాత డెఫినెట్గా ఆటోమేటిక్గా మీరే మళ్ళీ ప్రిపరేషన్ వస్తారు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ కూడా రాయండి ప్లస్ మీరు ఏవైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఇంతకు ముందు సో ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ కానీ జెన్కో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ కొంతమంది గేట్ వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశారు సో గేట్ వన్ మార్క్ క్వశ్చన్స్ కానీ సో కొంతమంది ఏఈ ఏడబ్ల్యూ సంబంధించిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశారు సో అవన్నీ కూడా మీరు డెఫినెట్గా చేయండి సో ప్లస్ అలానే కాంపిటీషన్ వైస్ చూసుకుంటే సో డెఫినెట్గా అన్ని అన్ని బ్రాంచ్లకి కాంపిటీషన్ ఉంది ఓకే సో నాకు ఆల్రెడీ ఫోన్ చేసే స్టూడెంట్స్ ద్వారానే నాకు అర్థమవుతుంది సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు సో ఎవరైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నారో డెఫినెట్గా వాళ్ళు ఇంకొక ఛాన్స్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకు తెలుసు ఆల్రెడీ నోటిఫికేషన్స్ జెన్కో లాంటి నోటిఫికేషన్ మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఇప్పుడే వచ్చింది ఇంకొక నోటిఫికేషన్ మళ్ళీ అంత డిలే అయితే ఉండదు కానీ కానీ కొన్ని ఇయర్స్ అయితే పట్టేదానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ ట్రాన్స్కో ఉంది కాబట్టి ఓకే సో ట్రాన్స్కో నోటిఫికేషన్ కూడా ఉంది కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు మనకేం లేదు దీని గురించి ఆఫీషియల్ గా సో ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ మనం ట్రై చేయడమే అన్నిటికంటే బెటర్ అనమాట ఓకే సో ఎనీహౌ జెన్కో నోటిఫికేషన్ తర్వాత మనకు కావాల్సిన నోటిఫికేషన్ అంటే వచ్చే నోటిఫికేషన్ కూడా ఉన్నాయన్నమాట సో టిఎస్ జెన్కో నోటిఫికేషన్ తర్వాత ఆర్ఆర్బిజేఈ నోటిఫికేషన్ ఉంటుంది సో ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంటుంది మెకానికల్ వాళ్ళకు ఉంటుంది సివిల్ వాళ్ళకు ఉంటుంది సో మీకు ఈ టెక్నికల్ ఎగ్జామ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే ప్రాపర్ ప్రతిదీ మనం జెన్కో ఎగ్జామ్కి ఏ విధంగా చదువుతాము సిమిలర్గానే మనం చదవాల్సిన అవసరం లేదు ఓకే సో అంటే డిఫరెంట్ ఎగ్జామ్కి డిఫరెంట్ అప్రోచ్ అనేది మనకు ఉండాలి సో కొన్ని సిమ్లర్ మెథడ్స్ మనం ఫాలో అయినా కానీ సో దాని గైడెన్స్ కానీ లేకుంటే సో దాన్ని ఏ విధంగా మనం అచీవ్ చేయాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనము సో తీసుకోవాల్సి అన్నమాట ఓకే సో ఎనీహ్ సో దీని గురించి రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏ గురించి అయినా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో లేకుంటే ఏదైనా ఏదైనా సబ్జెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి సో ప్లస్ సో ఈ ఎగ్జామ్ గురించి మీరు 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 యాజ్ యాజ్ ఎర్లీ ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటూ అలానే సో ఉన్న ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించుకోకుండా విత్ ఇన్ టెన్ డేస్ ఓకే సో టెన్ డేస్ మాత్రమే టార్గెట్ పెట్టుకోవడానికి ఆ టెన్ డేస్ తర్వాత మీకు సో ఎంత ఎంత టైం కూడా మనం చెప్పలేము ట్వంటీ డేస్ వస్తుందా థర్టీ డేస్ వస్తుందా అనేది కూడా తెలియదు అనమాట ఓకే సో అందుకని చెప్పేసి సో ముందు ఈ టెన్ డేస్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి ఓకే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కంపల్సరీగా కాల్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్